నమస్తే. వరంగల్ దర్శనం ప్రతిరోజు వార్తలకి స్వాగతం. అమరవీరుల కుటుంబాలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ నేడు మొసలి కన్నీరు కారుస్తున్నదని, పైగా అధికారంలోకి రాగానే అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం, డబ్బులు ఇస్తామని జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాట్లాడుతున్న తీరు నవ్వు తప్పిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మంగళవారం తొర్రూరు మున్సిపల్ కేంద్రంలో పలు వార్డులకు సంబంధించి పార్టీ శ్రేణులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ బీజేపీ తీరుపై విరుచుకుపడ్డారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల గురించి కాంగ్రెస్ మాట్లాడడం అంటే హత్య చేసి శవంపై దండలు వేసి కన్నీరు కారుస్తున్న చందాగా ఉందన్నారు. 25 సంవత్సరాల కిందనే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే ఆత్మబలినాలు జరిగేవా, అమరవీరుల కుటుంబాలు ఉండేవా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన మోసంతోనే అనేక మంది బలిదానాలు చేసుకున్నారని, దేశం కోసం గాంధీ ఏ తరహాలో పోరాటం చేశారో అదే తరహాలో తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్ష చేపట్టి పోరాటం చేస్తే కొన ప్రాణాలతో ఉన్న కేసీఆర్ ఏమైనా జరిగితే పరిస్థితి ఊహకందన్న భయంతో కాంగ్రెస్ దిగివచ్చి తెలంగాణ ఇచ్చేందుకు ఒప్పుకుందన్న వాస్తవం కాదా అన్నారు. ఉద్యోగాల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇప్పటి వరకు 133,000 పైచలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, ఇంకా 80,000 పైబడి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేయడం జరిగిందన్నారు. రెడ్ క్రాస్ సొసైటీకి మంగళవారం హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. రెడ్ క్రాస్ సొసైటీకి మంగళవారం ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా హోరాహోరిన ఎన్నికలు జనరల్ ఎన్నికలను తలపెట్టాయి. రెండు ప్యానెళ్లు పోటీపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు బారులు తీరిన ఓటర్లతో తమ ప్రచారాన్ని, తమ ప్యానెల్ అభ్యర్థులను గెలిపించమని కోరారు. మొట్టమొదటిసారిగా ప్యానెల్ అభ్యర్థులు హోరాహోరిన ముఖాముఖిన తలపెట్టారు. కాగా 4,000 మందికి పైగా ఓటర్లున్న రెడ్ క్రాస్లో సగానికి పైగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళవారం రాత్రి వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. కార్మిక సంక్షేమ చైతన్య మాసోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లుగా చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. మీడియా సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, మేడే సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహిస్తున్న కార్మిక సంక్షేమ చైతన్య మాసోత్సవాల సందర్భంగా కార్మికుల సంక్షేమం కోసం ప్రతిరోజు చేపడుతున్న కార్యక్రమాలను వివరించి, అదేవిధంగా కార్మికుల మానసిక ఉల్లాసం కోసం హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్మిక శాఖ, కార్మిక సంఘాల జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ నెల 10, 11వ తేదీల్లో కార్మికులకు 10 విభాగాలలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్, ఒలింపిక్ అసోసియేషన్ బాధ్యులు కందుల సృజన్, నల్లబొల సతీష్, కార్మిక మాసోత్సవ కోఆర్డినేటర్ పుల్ల శ్రీనివాస్, కేశోజు ప్రణయ్, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఆసరా పింఛన్, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటలు ఉచిత కరెంట్, పేదల కోసం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఆడపిల్లల పెళ్లి కోసం ఆలోచించలేదన్నారు. ఆడపిల్లల పెళ్లి చేయాలని తల్లులకు తలకు మించిన భారంగా ఉండేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆడపడుచులకు అండగా ఉంటూ వారి పిల్లల పెళ్లిలకు 116 రూపాయలు అందించి వారి కుటుంబంలో ఒకరిగా ఉన్నారన్నారు. పేద ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మందికి ఉపయోగపడుతుందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని వర్ధన్పేట ఎమ్మెల్యే అన్నారు. పర్వతగిరి మండలం హాట్కా తండాలో 20 లక్షల ఐటీఐడి నిధులతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్పేట ఎమ్మెల్యే ఆరు రమేష్ భూమి పూజ చేసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రతి తండాలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంగళవారం విడుదల చేశారు. ఇంటర్మీడియట్ మొదటి 2వ సంవత్సర పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్లో 63.85, సెకండ్ ఇయర్లో 67.26% ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్లో మేడ్చల్ జిల్లాకు రాష్ట్రంలో ప్రథమ స్థానం దక్కింది. ఆ తర్వాత రంగారెడ్డి, కొమరం భీం జిల్లాలు ఉన్నాయి. సెకండ్ ఇయర్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు జిల్లాకు ప్రథమ స్థానం దక్కింది. కొమరం భీం జిల్లా 2వ స్థానంలో నిలిచింది. కాగా 10వ తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం మధ్యాహ్నం విడుదల చేయనున్నారు. హనుమకొండ జిల్లా పెద్దపెండ్యాల కరుణాపురం క్రీస్తు జ్యోతి చర్చిని కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి సందర్శించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దపెండ్యాలలోని కరుణాపురం క్రీస్తు జ్యోతి చర్చిని
మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా యేసు భక్తులతో కలిసి ఆయన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాజేందర్ రెడ్డికి ఫాదర్స్ ఆశీర్వచనం అందజేశారు. అనంతరం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, దాదాపు 150 కోట్ల రూపాయలతో ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చిని నిర్మించిన పాలసన్ రాజును అభినందిస్తున్నట్లు అన్నారు. క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమని, క్రీస్తు బాటలు నడిస్తే ప్రపంచంలో మోసాలు పాపాలు ఉండవని, యుద్ధాలకు ఆస్కారం లేదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వర్ధనపేట నియోజకవర్గం కోఆర్డినేటర్ నమ్మిండ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పులి అనిల్ కుమార్, అంబేద్కర్ రాజు, బంక సంపత్, పూర్ణ, హనుమకొండ సతీష్ పాల్గొన్నారు. అక్కలపేట మండలంలో బొడ్రాయి మరియు దుర్గమ్మ తల్లి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం పోతారం గ్రామంలో భూలక్ష్మి శ్రీలక్ష్మి నాభిశిల బొడ్రాయి మరియు దుర్గమ్మ తల్లి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వడతల సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పూజారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మైనారిటీ ఇళ్ల సంక్షేమానికి ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. వారి సంక్షేమం కోసం మైనారిటీ జాతీయ కమిషన్ నిరంతరం పాటుపడుతుందని మైనారిటీ జాతీయ సభ్యులు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రధానమంత్రి 15 సూత్రాల అమలు అనే అంశంపై సంబంధిత శాఖల అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన జాతీయ మైనారిటీ కమిషన్ల మైనారిటీల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాల అమలు తీరును సమస్యలను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కమిషన్కు సివిల్ కోర్టు అధికారం ఉన్నాయని, మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు హక్కులను విస్మయించే వారిపై కమిషన్ చట్టపరంగా చర్యలు తీసుకుంటుందన్నారు. పేద ప్రజలు మైనార్టీల కోసం అమలు చేస్తున్న ఐసీడిఎస్, సర్వశిక్ష అభియాన్, మదర్సాల ఆధునీకరణ, ఆర్థిక ఉపాధి రంగాల్లో సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచడం తదితర అంశాలపై ప్రభుత్వాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు చూడాలన్నారు. మైనారిటీ ఉర్దూ మీడియం పాఠశాలల్లో సరిపడా టాయిలెట్లు ఉన్నాయా అని అధికారులను ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల్లోనూ మైనారిటీ ఉద్యోగులు, మహిళలు, కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందన్నారు. మైనారిటీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది అని అన్నారు. మైనారిటీల సమస్యలపై ప్రత్యేక దృష్టి, మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలు హక్కులకు సంబంధించి కమిషన్ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని కమిషన్ సభ్యురాలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అబ్దుల్ బారీ, మైనారిటీ సంక్షేమాధికారి శ్రీనివాస్, డిఆర్డీఏపీడీ శ్రీనివాస్, డీఈఓ అబ్దుల్ హై, అడిషనల్ కమిషనర్ అనిసూర్ రషీద్, మైనారిటీ నాయకులు మసూద్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. సైదాపూర్ మండలంలోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. సైదాపూర్ మండల కేంద్రంలో విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో వీర్లబండ్ల వద్ద మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వడతల సతీష్ కుమార్ ప్రారంభించారు. అనంతరం వెనకేపల్లి గ్రామంలో తుమ్మల చెరువు నుంచి పోలుకమ్మ చెరువు వరకు 1,90,000 రూపాయలతో చేపడుతున్న కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ధర్మసాగర్ మండలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పటికే రైతులు అకాల వర్షాలతో తల్లడిల్లుతున్నారని, ధాన్యం కొనుగోలు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని, తేమ శాతం కాస్త అటు ఇటు ఉన్న తూకం వేయాలని కోరారు. రైతులు కూడా ప్యాడీ క్లీనర్ల ధాన్యం తూర్పారబట్టి తాళ్లు లేకుండా నాణ్యమైన ధాన్యం కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలని ఆమె సూచించారు. ప్రస్తుతం నెలకొనున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అవసరమైన గన్ని సంచులు, టార్పాన్లను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో లోడి ఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, కోఆపరేటివ్ జిల్లాధికారి నాగేశ్వర్, ఎంఆర్ఓ రజని తదితరులు పాల్గొన్నారు. పెండమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి బంపర్ బొనాన్సా. పెండమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ లో 120 గజాల ఫార్మ్ ఫ్లాట్స్ కొన్న వారికి 100 ఫ్లాట్లకు 100 బహుమతులు పొందండి. మెగా బంపర్ ప్రైస్ మారుతి బ్రీజా కార్, 10 హీరో బైక్స్, 10 LED TVలు, 10 ACలు, 20 కూలర్లు, 20 మిక్సర్స్, 29 కన్సోలేషన్ ప్రైస్ లో. మరి ఆలోచన ఎందుకు? వెంటనే పెండమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ లో ఫ్లాట్ కొనండి. మారుతి బ్రీజా కార్ ను పొందే అదృష్టవంతులు మీరేనేమో. త్వరపడండి. పెండమ్ ఇన్ఫ్రా డెవలపర్స్, నకలగుట్ట హనుమకొండ. కాంటాక్ట్ 9154047151 9704128229. This is Built in Updates. Keep watching Varangal Darshan.